ఏప్రిల్ నెలాఖరు వరకు వ్యవసాయ భూములకు నీటిని సరఫరా చేయాలని అనుపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గ రైతు కార్యవర్గంలో కలిసి తూర్పు గోదావరి జిల్లా అనుపత్తి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయానికి చేరుకుని ఏవోకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం ఖరీఫ్లో తుఫానుల వలన పంట తీవ్రంగా నష్టపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు. ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా రైతులను మోసం చేసిందని, దీంతో రైతులకు బీమా ఇన్పుట్ సబ్సిడీ రాక పంట నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే రైతుల సమస్యలపై అధికారులతో చర్చించడం కానీ రైతులకు అవగాహన కల్పించడం కానీ లేదన్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అవగాహన లేకుండా మార్చి నెలాఖరు వరకు నీటి సరఫరా నిలిపివేస్తామని ప్రకటించిందని, 50% వ్యవసాయ భూముల్లో ఎదజల్లడం ఇంకా పూర్తి కాలేదని, కాబట్టి ఏప్రిల్ నెలాఖరు వరకు నీటి సరఫరా చేయాల్సిన అవసరముందని టీడీపీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, అచ్చిరెడ్డి, సుబ్బారెడ్డి, చిరంజీవిరాజు, రామన్న చౌదరి, రాంబాబు, వేణమ్మ, శ్రీనివాసరెడ్డి, శ్రీను, బాబురావు, విజయకుమారి, వీరభద్రరావు, సతీశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలుగా 2020 సంవత్సరంలో రైతు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు. 2020 ఖరీఫ్కి కానీ, 2019 రబీకి కానీ పంటల బీమా పథకం, ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం రైతులను మోసం చేయడం జరిగింది. అదేవిధంగా 2020 ఖరీఫ్కి సంబంధించి జూలై నెల నుంచి నవంబర్ వరకు వరుసగా 4 తుఫాన్లు రావడం వల్ల రైతు తీవ్రంగా పంట నష్టపోవడం జరిగింది. పంట నష్టపోవడం వల్ల ఇవాళ రైతుకి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయం అందల, ఉచిత పంటల బీమా పథకం అమలు చేయని ప్రభుత్వం కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందివ్వలేదు. లేని పక్షంలో పంట నష్టమైనా ఇవ్వాలి, అది కూడా ఇవ్వాల. మరొకటి, పులి మీద పుట్టల పండిందే అరకొరగా పండితే ఆ పండిన ధాన్యాన్ని అయినా మార్కెట్లో అమ్ముకోవడానికి లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన రైతుకి 2 నెలలు దాటి, 2 నెలలు 10 రోజులైనా, 2 నెలలు 15 రోజులైనా ఇవాళ వరకు డబ్బు పడని పరిస్థితి ఏర్పడింది. మరి ఇవాళ నిద్ర నుంచి మేల్కొన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పండగ నాటికి మొత్తం డబ్బు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే తీసుకుంటే రైతులకు 667 కోట్ల రూపాయలు పెండింగ్ బాకీలు ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ మన ప్రజాప్రతినిధులు కానీ మన అధికారులు కానీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే, మార్చి నెలాఖరుకి కాలువలు కట్టేస్తాం, పోలవరంకి కాపర్ డ్యాము నిర్మాణం చేయాలి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నవంబరు నెలాఖరు వరకు కూడా తుఫాన్ల వల్ల రైతు ఇబ్బంది పడి డిసెంబర్ నెలలో పంట చేతికొచ్చే పరిస్థితి ఏర్పడితే డిసెంబర్ 10 లోపే ఎదజల్లుకోవాలని మన గౌరవ ప్రజాప్రతినిధి మాట్లాడటం జరిగింది. మన దురదృష్టం ఏంటంటే, అనపత్తి నియోజకవర్గానికి మనకి ఉన్నది ఒక పార్ట్ టైం ఎమ్మెల్యే. ఆయనకి విషయాలపైన అవగాహన ఉండదు. ఏ విషయం ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే కాపాడేటటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఆనాడు 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉండేవారు. వారు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారు ప్రతి గ్రామం కూడా తిరిగి రైతు సదస్సులు ఏర్పాటు చేసి మరి త్వరగా